ఏ మర్చిపోయారా 2004 2005 లో శ్రీహరి అంకుల్ గాని ఉండుంటే ఈ రోజు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు తగ్గట్టు ఆన్సర్ నేను చెప్పేవాడు కాదు ఆయనే చెప్పేవాడు ఆయన స్వర్గంలో ఉన్నాడు ఆయన అసలు ఆయన ఆయన కరెక్ట్ ఆ మీ ఆన్సర్ చేయడానికి ఏంటి మర్చిపోయారా మీరు వచ్చి శ్రీహరి అంకుల్ మిమ్మల్ని నాన్నగారి దగ్గరికి తీసుకొచ్చి మీరు మా నాన్నగారి కాలు దాకింది మర్చిపోయారా అన్నయ్య అన్నయ్య అని నేను మీ గురించి చెప్పట్ల వస్తాడు నారాజులో నేను ప్రొడ్యూసర్ హీరో నా డైరెక్టర్ ని 10 మంది ముందు మీరు నేను ఈ దుర్భాష మాట్లాడారు మీరు నేను చెప్పాను ఈ రోజు దాకా చెప్పిస్తున్నారు మీరు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారండి వై డు యు హావ్ టు బ్రింగ్ దిస్ టాక్సిసిటీ సాఫీగా జరిగే ఎలక్షన్ ఈవీఎం కావాలి బ్యాలెట్ పేపర్స్ వద్దు బ్యాలెట్ పేపర్ మీ సౌకర్యం రేపు నేను గెలిచిన తర్వాత మీరు ఈవీఎంలు ఏదో చేశాడు వీడికి ఏదో ఉంది వీడికి నెట్వర్క్ ఉంది ఈవీఎం ఏదో చేశాడు ఆరోపణ కూడా మీరు చేయొచ్చు ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ అండి శ్రీకాంత్ గారు ప్లీజ్ మీరు నేను ఏంటో తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు నీ స్కూల్ డేస్ నుంచి మీకు తెలుసు మా నాన్నగారిని మీరు అన్న అని పిలుస్తారు మీకు తెలుసు మేము మోసం చేస్తామా చేయమా మేము పాజిటివ్గా ఉంటామా నెగిటివ్గా ఉంటామా అని ఒక 4 రోజుల ముందు కూడా నేను మాట్లాడుకొని అంకుల్ ఇది నెగిటివ్గా అవుతుంది మీరు ఏం కంగారు పడకండి మీరు నాకు ఎప్పుడు కావాల్సిన వాళ్ళని నేను చెప్పాను మీకు అరగంట సేపు మాట్లాడుకున్నాం మనం ప్లీజ్ నెగటివిటీకి వద్దు మా ఫ్యామిలీని కానీ మీరు లాగారంటే ఇంకా మీకు మర్యాద ఇచ్చేది లేదు ప్రకాష్ రాజు గారు ఇదే లాస్ట్ మీరు దమ్ముంటే మీరు నిజంగానే మీరు మగాడు మీరు నిలబడి ప్రెసిడెంట్ పోస్ట్లో మీరు గెలవాలనుకుంటే అటాక్ మీ నే మగాడిని ఐ విల్ టేక్ ఇట్ లైక్ ఎ మ్యాన్ నా సిస్టర్ని ఆడవాళ్ళని అటాక్ చేసేది ఏమాత్రం నాలెడ్జ్ ఉందండి అపరిచితుల్లా ఒకసారి విష్ణు బాబు అంటాడు ఒక ఇంటర్వ్యూలో అదే ఇంటర్వ్యూలో విష్ణు గారు అంటాడు దాని తర్వాత విష్ణు అంటాడు నేను ఒరే ఆపండిరా బాబు లేకపోతే ఒరే అంటాడు ఈ నాన్న ఐ థింక్ యు నో యువర్ పొలిటికల్ అజెండాస్ మీరు మీలో పెట్టుకొని డోంట్ బ్రింగ్ ఇట్ టు మా ప్లీజ్ డోంట్ బ్రింగ్ ఇట్ టు మా